శివా ద్వారా తెలుగులో నాకు మచ్చి ఎండి తొరిగింది చాలా బిత్తిగట్టు కూడా అయింది ఇప్పుడు ఫస్ట్ టైం కేరా సూర్య నా ఫస్ట్ స్టేట్ తెలుగు ఫిల్మ్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమాలో హీరోగా సందీప్ కిషన్ హీరోయిన్గా మెహరీన్ తులసి గారు నాగినీడు కామెడీన్గా సత్య ప్రవీణ్ తన్రాజ్ నటించారు విలన్గా హరీష్ ఉత్తమన్ అలాగే నా పేరు శివ సినిమాలో నటించిన ఐదుగురు విలన్ గ్యాంగ్ ఈ సినిమాలో కూడా నటించారు తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసర్ చక్రి గారు కో ప్రొడ్యూసర్ రాజేష్ గారు మాకు నా టీముకి మంచి సపోర్ట్ ఇచ్చారు మీరు కూడా నాకు మంచి సపోర్ట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజుతో షూటింగ్ ముగిసింది ఈరోజుతో లాస్ట్ వర్కింగ్ డే చాలా బాగా వచ్చింది సినిమా సుసీంద్రన్ గారు మేము చెప్పిన కథ చెప్పిన చాలా బాగా తీశారు సందీప్ కెరియర్లో డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది మీరు కెరీర్ కూడా అండ్ మెహరీన్ గారు ఈ సినిమాతో చాలా మంచి పేరు తెచ్చుకుంటారు అలాగే ఈ సినిమా నవంబర్ 2వ వారంలో రిలీజ్ అవ్వబోతుంది త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తారు థ్యాంక్ యూ అందుకే నమస్కారం అండి నేను చాలా చాలా హ్యాపీ దట్ ఐఎమ్ ఆన్ బోర్డ్ ఫర్ కేర్ ఆఫ్ సూర్య దిస్ ఈస్ ద యాక్చువల్లీ ద సెకండ్ ఫిల్మ్ దట్ రోల్డ్ ఫర్ మీ ఆఫ్టర్ కృష్ణ గారి వీర ప్రేమ గాథ లాస్ట్ ఇయర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యు నో దిస్ సచ్ ఎ స్పెషల్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ దట్ వీ గాట్ టు వర్క్ విత్ సుసీంద్రన్ సర్ హూస్ దిస్ ఈస్ టెక్నికలీ ద ఫస్ట్ తెలుగు ఫిల్మ్ యాక్చువల్లీ అండ్ ఈవెన్ దో నా పేరు శివ వాజ్ డబ్ బట్ దిస్ ఈస్ ద ప్రాపర్ తెలుగు ఫిల్మ్ అండ్ వీ రియలీ వెరీ హ్యాపీ యు నో వర్కింగ్ విత్ సచ్ అ బిగ్ డిరెక్టర్ ఇన్ ద సెకండ్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ అండ్ దట్ టు బైలింగ్వల్ అండ్ మై ఫస్ట్ తమిళ్ ఫిల్మ్ హీ లాంచింగ్ మీ దేర్ I think there's nothing more better that I could have asked for and I'm so happy that you know Mahanubhavdu just released it's done well and now Rajat the Great and after Rajat the Great this is actually the film which is releasing two oh. days before my birthday November 3rd so I'm very very sure about this film that this is bound to be a big hit definitely this is going to be I think the best birthday present from Sushindran sir from everybody and even from the audience I think planned second week November second week now November second week small change really? After your birthday okay no problem there's still it is around my birthday yeah. so it doesn't matter and I'm really very very thankful to the audience for giving such a lovely response to all our songs and also our teaser being liked so much this our music director Iman this is his Iman sir's first Telugu film so this film is special from all the ways I'm really thankful to my producer Chakri Garu for having me on board and yeah wait for our film's release I'm sure it's going to be a big bang okay thank you Chindan gar first Telugu cinema ayantho no prayanam modalaina cinema idi ఆయన సినిమా నా పేరు శివాకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని ఆయన స్పెషాలిటీ ఏంటి అంటే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ని బాగా నిజ జీవితానికి దగ్గరగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని మన చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ లైఫ్ ఎలా చూస్తామో దానికి దగ్గరగా చూపించే ఒక డైరెక్టర్ అతను ఆయనకి నేను ఎప్పుడూ ఒక పెద్ద ఫ్యాన్ని సో ఆయనతో ఈ సినిమా చేయడానికి కుదరడం నాకు చాలా నిజంగా ఒక అదృష్టం నేను భావిస్తున్నాను ఒక డైరెక్టర్గానే కాదు ఒక దర్శకుడుగానే కాదు ఒక వ్యక్తిగా కూడా అతను చాలా మంచి మనిషి అండి సో ఈ సినిమా పరిచయంలో నేను ఆయన గురించి తెలుసుకున్న విషయం ఇది ఎస్పెషల్లీ ఈ కథ గురించి స్పెషల్గా చెప్పాలంటే మనం చాలా సాధారణంగా మన నిజ జీవితంలో చుట్టుపక్కల లైఫ్లో జరిగే ఒక విషయాలని తీసుకుని చేసిన ఒక సినిమా సో అందరూ వాళ్ళ లైఫ్ కనెక్ట్ చేసుకోగలిగే ఒక విషయం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్లో వాళ్ళ పోరాటాలు ఏంటి వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి వాళ్ళ సంతోషాలు ఏంటి వాళ్ళ బాధలు ఏంటి అని చెప్పే ఒక సినిమా ఇది అండ్ సుసీంద్రన్ గారు యాక్షన్ మీటర్లో కూడా స్పెషలిస్టు సో ఆ విషయం కూడా చిన్న సినిమాలో ఉంటుంది నేను చాలా వరకు మధ్యలోని ఒక కొత్త అటెంప్ట్ సీరియస్ సినిమా ఏమో ట్రై చేశాను ఈ సినిమా వరకు అలాంటి రిస్క్ ఏం చేయకుండా చాలా హ్యాపీ కమర్షియల్ ఎంటర్టైనర్గా అట్ ద సేమ్ టైం రియాలిటీకి దగ్గరుండి ఒక సినిమా చేసే ప్రయత్నమే ఈ సినిమా మీరు టీజర్ అందరూ చూశారు టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఆల్ అండి అంత మంచి రిసెప్షన్ ఇచ్చినందుకు అండ్ ఈ సినిమాలో మెహరీన్ యాక్ట్ చేసిన తన రోల్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది చాలా ఫన్ క్యూట్ రోల్ అవుతుంది కృష్ణగారి వీర ప్రేమ గారి తర్వాత ఆ మీట్లో ఒక రోల్ తనకి
ఇమాన్ గారి తెలుగు డెబ్యూ ఇది. ఇమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అని అతను చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఎప్పటి నుంచో తెలుగులో చాలామంది తీయడానికి ట్రై చేశారు. ఈ సినిమాతో మాకు కుదరడం ఆయనకి సుసీందన్ గారితో ఉన్న రిలేషన్షిప్ ఒక కారణం. సో దీని మేము నిజంగానే మాకు అదృష్టం. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ చక్రి అండ్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజాదండ ఇద్దరు నాకు చాలా మంచి మిత్రులు. ఈ కథను నమ్మి ఇది నాతో చేయాలనుకున్నారు అండ్ ఇప్పటిదాకా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ జెన్యున్గానే సినిమా చాలా బాగా వచ్చిందండి. అంటే చాలా రోజులు చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను సినిమా చాలా బాగుందని. తొందరలో రిలీజ్ అవుతుంది, నవంబర్ 2వ వారం విడుదల చేయడానికి ఐడియాలో ఉన్నాం. ఈ సినిమాలోని మళ్ళీ స్పెషల్ క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. సత్య, ప్రవీణ్ ఇవందరూ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ ఉంటాయండి, బట్ ఒక రెగ్యులర్ సినిమాలో కమీడియన్స్లా కాకుండా పాత్రలుగానే ఈ సినిమాలో కనిపిస్తారు మీకు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సత్య ఎప్పుడు కమీడియన్ అంటాం కానీ కాదు, సత్య అనే వ్యక్తి సినిమాలో ఒక క్యారెక్టర్, ఆ సన్నివేశాల నుంచి వచ్చే హ్యూమర్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నా పేరు శివల, మీరు ఎలాగైతే ఎంజాయ్ చేస్తుంటారో ఆ టైప్ హ్యూమర్ ఎక్కువ సినిమాలో ఉంటుంది. సో అండ్ తులసి అమ్మ మళ్ళీ నాకు మదర్కి చేశారు ఈ సినిమాలో. నాగినీడి గారు మళ్ళీ వెంకటాద్రి తర్వాత ఈ సినిమాలో నాకు ఫాదర్కి చేశాను ఆయనతోటి. సో లాట్ ఆఫ్ కాస్టింగ్ ఉందండి అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఒక మంచి సినిమా తీయాలని ప్రయత్నం, అట్ ద సేమ్ టైం ఒక ఎంటర్టైనింగ్ సినిమా తీయాలని ఒక ప్రయత్నం. మీ అందరికీ నచ్చుతుందని మా కోరిక. నవంబర్ 2వ తారీఖు విడుదల చేస్తున్నాం, నీడ్ ఆల్ యూర్ సపోర్ట్. నవంబర్ 2వ వారంలో విడుదల చేస్తున్నాం అండి, 2వ తారీఖు కాదు, సెకండ్ వీక్లో విడుదల చేస్తున్నాం. సో నీడ్ ఆల్ యూర్ సపోర్ట్.